వెమలవాడ మండలం సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎల్ల స్వామి, గౌరవ అధ్యక్షుడిగా గాజుల పోశెట్టి, ప్రధాన కార్యదర్శిగా శీలం రవి, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికైనట్టు సెంట్రింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో కీలకంగా వ్యవహరించే సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని, ఏళ్లు గడుస్తున్నా సెంట్రింగ్ కార్మికుల జీవితాలు ఏమాత్రం మారలేదని, సెంట్రింగ్ అసోసియేషన్ సెంట్రింగ్ కార్మికులకు అండగా ఉంటుందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వావిలాల శ్రీకాంత్, సింగారపు స్వామి, ఎల్ల దేవరాజు, కమలాకర్ శ్రీనివాస్, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సెంట్రింగ్ బాడీని నిర్మించడం జరిగింది. దీనికి గాను ఎల్ల స్వామన్న అధ్యక్షులు, కుమ్మర్ లక్ష్మణు ఉపాధ్యక్షులు, క్యాషియర్గా పల్లపిలాంజీ, సెక్రటరీ శీలం రవి, జనరల్ సెక్రటరీ బాబన్న, అందరినీ నిర్ణయించడం జరిగింది. దీనికి గాను అందరి శుభాకాంక్షలు. రాజన్న, సిరిసిల్ల జిల్లా వేములవాడ సెంట్రింగ్ సంఘ భవనంలో ఇవాళ నూతన కమిటీ, సెంట్రింగ్ సంఘ కమిటీ వేసుకోవడం జరిగింది. అనగా పెద్ద మనిషి ఎల్ల స్వామిని నిర్ణయించడం జరిగింది. సంఘం నిర్మాణం కట్టుబాటుకి పడి ఇవాళ ఒక సెంట్రింగ్ ఒక సంఘం ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్టుంటే తల్లి సంఘం ఇవాళ సెంట్రింగ్ సంఘం అనేది వేములవాడలో గత ఏళ్ళుగా నిర్మించి ఇవాళ ఇటు వరకు కొన్ని సంవత్సరాలు గడిచినటువంటి సంఘం ఇది. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఈ సంఘం ఇలా నూతన కమిటీగా ఇలా చూసేది ఎక్కడ చూసినా కూడా మనం ఐక్యతగా ఇన్ని రోజులు పనిచేసిన తీరుగానే ఇలా ప్రతి ఒక్కటి చూసుకున్నట్టుంటే ప్రధానంగా కార్మికులు కొట్లాడి ఇలా సంఘ భవనాలు నిర్మించుకోవడం జరిగింది. ప్రధానంగా సంఘాలలో కూడా కార్యకర్తలకు ఏ ప్రమాదం జరిగినా కూడా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి వాళ్ళ ఒక ప్రమాద భీమాలు కూడా ఇప్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టుంటే ఈ యొక్క సంఘం ఇంకా మీద కూడా అందరు కూడా కలిసికట్టుగా తోడ్పాటుగా పనిచేసి ఇలా సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతాం.